செல்வா, என்ன ஏதோ யோசனை சேஸ்தோ நிலபடி போயினாவு? ஒன்னும் இல்லைமா. மரி எதுக்கு நவ்வுத்துனாவு? ஏதோ జ్ఞాపకం వచ్చింది. నిన్నటి నుంచి చూస్తున్నాను, నీకేదో జ్ఞాపకం వస్తుంది, నవ్వుతున్నావు. ఎన్నె సెల్వా? ఏం లేదమ్మా, నాం పోరే, టిఫిన్ పెట్టు. సరే వా. చాలు, రాత్రి భోజనానికి ఇంటికి వస్తువా? ఇల్లేమ్మా, ధర్మ ఇంటికి వెళ్తాను. రోజూ ఆడికే పోతుంటివి, ఎదుకు? చుమ్మా అమ్మా, అక్కడ బాగుంటుంది. అక్కడ ఏమి బాగుందో అది ఇక్కడికి తీసుకొచ్చేయి. అప్పుడు రోజు అక్కడికి పోయే బదులు ఇంటికే వస్తావు. ధర్మ సంగతి తెలుసు కదమ్మా, వాళ్ళను వచ్చి మన ఇంట్లో ఉండమంటే ఉండరు, వేరేగా ఉండాలంటాడు. లేకపోతే ఎప్పుడో వాళ్ళు మన ఇంటికి వచ్చేసేవాళ్ళు కదమ్మా. నేనంటున్నది ధర్మ గురించి కాదు. నీకు పురియలేయా, లేకపోతే అర్థం కానట్టు చేస్తున్నావా? పైగా వాళ్ళ ఇల్లు రెడీ అయిపోయింది, ఇక అక్కడికే వెళ్ళిపోతారు. కొన్ని దినాలుగా నా మనసులో ఒక మాట ఉంది. సెల్వ కళ్యాణం గురించి. ఒక పొన్నుని చూసిన తనే సెల్వకు భార్య అయితే రొంబ నల్ల ఇరుకు. ఉన్నది ఒక అమ్మాయి, మన కులము కాదు, మన భాష కాదు, అప్ప అమ్మ అన్న తంబి ఎవ్వరూ లేరు. కానీ పొన్ను మాత్రం మల్లెపువ్వు మాదిరి అందంగా ఉంటది. మన కళ్ళ ముందరే పెరిగింది కాబట్టి తన గుణము ఏమి అన్నా మనకు బాగా తెలుసు. చాలా మంచి పిల్ల, మనమంటే ఇష్టమో గౌరవమో. ఆమా కీర్తనదా. సెల్వకు కూడా కీర్తన అంటే రొంబ ఇష్టము. ఆ పొన్ను కోసం దా రోజు ధర్మ ఇంటికి పోతున్నాడు, నాకు తెలుసా. మీరేమంటారు, కీర్తనకు సెల్వకు కళ్యాణం పన్నలామా? సొల్లంగా, మీకు కీర్తన అంటే ఇష్టమేనా? రొంబ సంతోషం. కీర్తన మన కోడలైతే మనందరికీ చాలా మంచిది. నేను సెల్వతో మాట్లాడతాను. తొందరపడద్దు అంటున్నారా? ఎదుకయ్యా, సెల్వకు కళ్యాణం చేసుకునే వయసు వచ్చేసింది కదా. ఇల్లల్లే, కీర్తన చిన్నపిల్ల కాదు, కాలేజీకి పోతుంది. ఇంకా ఆలస్యం చేయడం దేనికి? ఇంత మాదిరి విషయాలు అనుకున్న వెంటనే చేసేయాలా?
నేను టైం చూసి సెల్వతో మాట్లాడతాను. వాడు సరే అంటే అప్రం ధర్మతో మాట్లాడతాను. మనం ఏది అడిగినా ధర్మ కాదనడ.